గొప్ప వ్యక్తుల జీవితంలో కూడా కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. అలాంటి కొన్ని విషయాల గురించి మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కానీ ఇవి నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మొదటగా మీకు యాపిల్ కంపెనీ సృష్టికర్త ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ తెలుసా? దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతని జీవితంలోనే ఒక విషాదకరమైన సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం లేదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్నా. నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తోంది. ఈ నిశరాత్రిలో నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడు అనిపిస్తోంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నప్పటి కళలు, కోరికలు, సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని పరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ని నియమించుకోగలవు. నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగుల్ని నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తిరుగు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు అని స్టీవ్ జాబ్స్ చెప్పిన గొప్ప మాటలు. అలాగే మీకు రతన్ టాటా గారు తెలుసు కదా, ఆయన గురించి ఒక చిన్న విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. మనీ ఈజ్ యువర్స్ బట్ రిసోర్సెస్ బిలాంగ్స్ టు ది సొసైటీ. దీని అర్థం ఏమిటంటే, ఒకసారి మేము జర్మనీ వెళ్ళాము. అది ధనిక దేశం. ఒకరోజు మేము ఒక హోటల్కి వెళ్ళాము. చాలా టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. అక్కడ అందరూ ఒకటో రెండో డిష్లు తెప్పించుకొని పూర్తిగా తిని వెళ్తున్నారు. ఒక మూలన టేబుల్ దగ్గర కొందరు వృద్ధులు ఒకే డిష్ తెప్పించుకొని అందరూ కలిసి పంచుకొని తింటున్నారు. ఇంత ధనిక దేశంలో ఇలా తింటున్నారేంటి అనిపించింది మాకు. మేము మా స్టేటస్కి తగినట్టు రకరకాల డిషెస్ తెప్పించుకొని తిన్నాం. కొన్ని నచ్చలేదనో ఎక్కువయ్యాయనో వదిలేశారు మా వాళ్ళు. తెప్పించుకున్న దాంట్లో మూడో వంతు వదిలేశారు మా వాళ్ళు. మేము లేచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఒక వృద్ధ మహిళ మా దగ్గరికి వచ్చి అలా వేస్ట్ చేయకూడదు అంది. మా ఫుడ్ మా ఇష్టం అని మా వాళ్ళు కొంచెం రూట్గా మాట్లాడారు. అందుకు ఆ గ్రూప్ అందరికీ కోపం వచ్చింది. వెంటనే ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. పోలీసులు వచ్చారు, జరిగింది మొత్తం విన్నారు. 50 యూరోస్ ఫైన్ వేశారు మాకు. చెల్లించి వచ్చాము. వాళ్ళన్నది, డబ్బులు నీవి కానీ ఇక్కడ రిసోర్స్ నీవి కావు, అందరివి. ఇంకొకరు తినవలసింది నువ్వు పాడు చేశావు. ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం చేకూర్చావు. దేశ సంపదకు నష్టం చేసే హక్కు నీకు లేదు. మనం పెళ్ళిళ్ళో ఎంత దుబారా చేస్తాం, ఇది మనకు ఒక గుణపాఠం కదా. మనం దీని నుండి నేర్చుకోవాలనుకున్నా, ఇతరులకు కూడా నేర్పాలనుకున్నా, దయచేసి ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఓ ముసలి తండ్రి తన చివరి రోజుల్లో డైరీలో తన కొడుక్కి ఈ విధంగా రాసుకున్నాడు. చిన్న, అలసిపోయాను, నీరసపడిపోయాను.
ముసలివాణ్ణి, దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కూడా కష్టం. తువ్వాలేదో చుట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే, గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగా వేసుకునేవాడు కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను, విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చేయలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలానే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను. అందుకనేమో ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానమని అనుకుంటారంట. ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్థం చేసుకో, ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ బతక్క తప్పదు. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గరికి తీసుకునేవాణ్ణి. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాడ్రా అని ఒక ముసలాయన తన డైరీలో చివరి పేజీలో ఈ విధంగా తన కొడుకు అర్థమయ్యేలా రాశాడు. మీకు కానీ ఈ విషయాలు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒక లైక్ చేయండి.